హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్ని అప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. ఈరోజు నేను మీకు హోమ్ డెకరేషన్ ఐడియా చూపించబోతున్నాను. వేస్టేజ్ రీయూజ్ ఐడియా. పికిల్ జార్ ఉంటుంది కదా, అవి వేస్టేజ్ ఎన్నో ఉంటాయి మనకి ఇంట్లో. వాటిని ఇంట్లో మనం ఎంతో ఈజీగా డెకరేషన్, హోమ్ డెకరేషన్ ఏ విధంగా చేసుకోవచ్చో ఈరోజు మనం చూద్దాం. రైస్ బియ్యాన్ని తీసుకొని వాటిలో పెయింట్స్, ఎక్రిల్ పెయింట్స్ వేస్తున్నాను అన్నమాట. కలర్ కాంబినేషన్ బట్టి వైలెట్ కానీ ఎల్లో నేను కాంబినేషన్ తీసుకున్నాను. మీ ఇష్టం కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ అలా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ బియ్యంలో ఈ వైలెట్ కలర్ పెయింట్ వేసి కలుపుతున్నాను. దీన్ని ఎండలో పెట్టి ఎండ ఇవ్వాలి, డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది. టూ కలర్స్ కలిపి రెడీగా ఉంచాను. ఇప్పుడు వీటిని మనం ఈ జార్కి డెకరేషన్ చేసుకుందాము. ఫస్ట్ ఒక ప్లేట్లో మనం గ్లూ వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే బ్రష్ ఫ్రీగా మూవ్ అవుటాక అన్నమాట. ఇలా కలుపుకొని మీకు రెండు విధాలుగా చూపిస్తాను ఎలా వేసుకోవచ్చు అనేది. ఇలా గమ్ము ఈ జార్కి ఇలా వేసి మనం కలర్స్ కలిపి పెట్టుకున్నాం కదా రైస్ని, బియ్యంలో కలర్ కలిపి ఉంచాం కదా. ఇప్పుడు దీన్ని గమ్కి అంటించుకోవాలన్నమాట. ఇంకో విధంగా కూడా చూపిస్తాను, అది కూడా చూడండి. ఇప్పుడు ఇలా అంటించుకోవాలి. ఇలా ఆల్టర్నేటివ్గా వేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ పెయింట్ ఇలా వేసుకొని మీరు ఆ కలర్ కలిపి పెట్టుకున్న రైస్ని అయినా వేయొచ్చు. రెండు విధాలుగా ఎలా కావాలంటే అలా వేయొచ్చు. ఫస్ట్ ఇలా పెయింట్ వేసుకొని అయినా ఇలా వేసుకోవచ్చు, లేదంటే కనుక గమ్ అంటించుకొని ఇందాక ఫస్ట్ టైం చూపించాం కదా అలాగైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఇంకా లైట్గా ఉంటే కలర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక లైన్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వైలెట్ కలర్ వేస్తున్నాను, ఎందుకంటే వెంటనే ఎల్లో వేస్తే అవి రెండు కలిసిపోయే అవకాశం ఉంది. అందుకని ఒక లైన్ గ్యాప్ ఇచ్చి వైలెట్ కలర్ వేస్తున్నాను. వైలెట్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఎల్లో కలర్ వేస్తానన్నమాట. ఇది డ్రై అయినాకే ఎల్లో కలర్ యూస్ చేసుకోవాలి, లేదంటే మొత్తం కలిసిపోతుంది. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ గ్యాప్స్లో ఎల్లో కలర్ ఫిల్ చేస్తున్నాను. ఇదో వైలెట్ కలర్ మొత్తం డ్రై అయినాక ఇప్పుడు ఎల్లో కలర్ యూస్ చేయండి, అప్పుడు మీకు నీట్గా వస్తుంది. ఈ గ్యాప్స్ అన్నిట్లో ఎల్లో కలర్ ఫిల్ చేస్తున్నాను. ఇట్లాంటి రైస్ ఆర్ట్ నేను బాటిల్కి కూడా, వాటర్ బాటిల్ కూడా నేను రైస్ ఆర్ట్ చేశాను. వేస్టేజ్ రీయూజ్ ఐడియా, క్రాఫ్ట్ ఐడియాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి. నేను కావాలంటే మీరు వీడియో చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి ఎల్లో కలర్తో. జార్ని ఈ విధంగా టూ కలర్స్తో రైస్ ఆర్ట్ చేశాను అన్నమాట. మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్స్ని బట్టి ఈ జార్ని డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంకా పైన గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్కి నేను గ్రీన్ కలర్ లేస్ అంటిస్తున్నాను అన్నమాట ఫెవీ గ్లూతో. ఈ లేస్కి నేను స్టోన్స్ కూడా అంటించి ఇంకా ఎంతో అందంగా డెకరేషన్ చేశాను. మీకు నచ్చిన విధంగా ఉన్నవాటితో డెకరేషన్ చేసుకోవచ్చు. హోమ్ డెకరేషన్ ఐడియాస్, జడబిళ్ళలు, వేణీస్, హ్యాండ్ వర్క్స్, మగ్గం వర్క్స్ ఇవన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ మిస్ కామాకండి. ఇలా ఫెవిగ్లు అంటించినాక లేస్ని అంటించుకోవాలి. ఇలా లేస్ని అంటించి నేను రెడీగా స్టోన్స్ కూడా అంటించి పెట్టించాను చూడండి. ఇంకా మధ్యలో పైన గ్యాప్ ఉందిగా, ఈ గ్యాప్కి పర్ల్స్ కానీ గోల్డ్ కలర్ కొందన్స్ కానీ నేను అంటిస్తున్నాను. మీ ఇష్టం, ఏది నచ్చితే అది. పర్ల్స్ అయితే పర్ల్స్, లేదంటే గోల్డ్ కలర్ కొందన్స్ మీ ఇష్టం అంది అంటించుకోవచ్చు. నేను గోల్డ్ కలర్ అంటిస్తున్నాను అన్నమాట. ఆ గ్యాప్స్లో మొత్తానికి ఎంతో ఈజీగా వేస్ట్గా ఉన్న పికిల్ జార్స్ అన్నీ మనం ఇలా హోమ్ డెకరేషన్ ఐడియాస్గా మార్చుకోవచ్చు. ఇలా కంప్లీట్ అయిపోయింది చూడండి, చాలా ఈజీగా త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాటర్ పోసి వాటర్ ప్లాంట్గా మనీ ప్లాంట్ పెడుతున్నాను అన్నమాట.
ఇంట్లోనే మనం వాటర్ ప్లాంట్స్ ఏవైనా మనం పెట్టుకోవచ్చు, లేదంటే డెకరేషన్ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు. వేస్టేజ్ రీయూజ్ ఐడియా, పికిల్ జార్, రైస్ ఆర్ట్, ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.